గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, గతం గతహ అన్ని మరిచిపోండని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో గ్రామ సభలను నిర్వహించారు. ఈ సభలకు టీడీపీ నేతలు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎంపీకి గ్రామ సర్పంచ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు గాని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఎంపీ వేమిరెడ్డి కాకు గ్రామానికి వాటర్ ప్లాంట్ ను మంజూరు చేశారు. దీంతో గ్రామస్తులు ఎంపీకి ధన్యవాదాలు తెలియజేశారు. సభని ఉద్దేశించి వేమిరెడ్డి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి ఈ సభలను ఏర్పాటు చేశాయన్నారు. స్థానికంగా గ్రామాలకు ఏ అవసరాలు ఉన్నాయో ఈ గ్రామ సభల ద్వారా గుర్తించి వాటిని ఆమోదించుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో నిధులను సాధించేందుకు కృషి చేస్తున్నారన్నారు. గిరిధర్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గ్రామాలకు దుస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాలకు ఇచ్చిన నిధులను కూడా వెనక్కి లాక్కుని నిధులను మళ్లించారన్నారు. గ్రామానికి సంబంధించి పలు అంశాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకుపల్లి సుభాషిణి, ఎంపీడీఓ వి శైలేంద్ర కుమార్, కేశవులు ఉప్పల ఈశ్వరయ్య, కుడుమల నాగేశ్వరరావు గౌడ్, కేశవులు కాకుపల్లి శివ, పంచాయతీ కార్యదర్శి పి అపర్ణ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ కింద గాని లేదంటే రకరకాలు గ్రామాల్లో మీరు పడే ఇబ్బందులు, ఇప్పుడు వరకు పడిన ఇబ్బందులు, ఇటువంటి మనం ఏమి చేస్తే గ్రామాలు బాగుపడతాయి. ఈ గ్రామ సభలు దాదాపు ఆంధ్రప్రదేశ్లో 13,326 పంచాయతీల్లో ఈరోజు ఈ సభ. మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మన పంచాయతీరాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు మన పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. గ్రామాల్లో ఈ మధ్యకాలంలో అసలు ఇటువంటి మీటింగ్, ఇటువంటి సభ పెట్టినా పాపాన పోలేదు. 5 సంవత్సరాలు మీ అందరూ చూసుంటారు, అసలు పంచాయతీలో ఒక రూపాయి పొరపాటును కూడా డబ్బు లేదు. ఏదైనా ఉన్నా కానీ రకరకాల దీనికి వాడేశారు, కానీ గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఈరోజు ఈ కార్యక్రమంతో గ్రామాలు బాగుపడతాయి. ఇప్పుడే గిరి చెప్పినట్టు గ్రామాల్లో కనీసం శానిటేషన్ కానీ, డ్రైనేజ్, రోడ్స్ ఇటువంటివన్నీ ముఖ్యమైనవి. ఈ కార్యక్రమాలు మనం ఉపాధి హామీ కింద ఖచ్చితంగా చేపట్టవచ్చు, చేపడతాం కూడా. మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్లో మనం కూటమిలో ఉండడం కూడా మన అదృష్టం ఈరోజు. ఎందుకంటే మన పరిస్థితులు ఇక్కడ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మనకి ఢిల్లీలో మనం ఆ కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల ఆర్థికంగా కొంచెం మనకి సపోర్ట్ ఉంటుంది. మీరందరూ కూడా చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు, ఆయన ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చారు? ఎందుకు పోయి వచ్చారంటారు? ఆర్థికంగా ఇబ్బందులతో, ఈ ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడాలా? పెన్షన్ కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి, మాట ఇచ్చిన ప్రతి మాట కూడా దాన్ని నిలబెట్టాలనే కోరికతోటే ఆయన 45 సంవత్సరాలు ఆ అనుభవంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపగలుగుతున్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పినట్టు జరపగలుగుతున్నాడు. మీ అందరినీ కోరేది ఒకటే, గతం గత మర్చిపోండి, ముందుకి సంతోషంగా ఏ ఇబ్బందులు ఉన్నా గ్రామాల్లో కానీ అవన్నీ ముందుకు తీసుకురండి. పరిష్కారం ఉంటుంది, పరిష్కారం కోసమే ఈ సభలు కూడా. సో మీ అందరినీ కోరుకునేది ఒకటే, సంతోషంగా మన అందరం కూడా మంచి పాలన ముందుకుంది. ప్రతి ఒక్కరూ మంచి ఆలోచించి మనకి ఏం కావాలా, మనం ఏం చేయగలుగుతాం అనేది దృష్టి పెట్టి మనందరం కూడా కలిసి ఈరోజు ముందుకు పోవాలి. ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడం గిరికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇంకొక ప్రోగ్రామ్ ఉండింది, లేదు ఇక్కడికి రావాలన్నా అన్నాడు. సరే,
ఎక్కడైనా ఉదయం ఒక గ్రామానికి పోవాలా, మీ కాకుపల్లికే రాగలిగాను. చాలా సంతోషం మీ అందరి ముందు కూడా ఇక్కడ నిలబడడం. నేను చేయగలిగింది ఖచ్చితంగా కూడా నా వంతు ఆ సహాయం ఎప్పుడు ఉంటుంది కూడా. గ్రామంలో మీ అందరికి కూడా చెప్పేది ఒకటే, మంచి మనసుతో మీకు ఏమి కావాలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన చేసి మంచి పరిపాలన, ఇది ప్రజల పరిపాలన మీరందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం మనం దిగువంతం చేయాలని కోరుకుంటూ. డెవలప్మెంట్ లేకుండా అన్ని విధాల గ్రామాలని నిర్మూలన చేసిన ఘనత గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలించిందో పునర్వైభవం తీసుకురావాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామ సభలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం గత 5 సంవత్సరాల్లో ఎక్కడ డ్రైన్ కానీ, రోడ్డు కానీ, సాగునీరు కానీ, తాగునీరుకి సంబంధించి కానీ, కరెంటుకు సంబంధించి కానీ ఒక్క రూపాయి డబ్బులు లేకుండా సర్పంచులు పేరుకే సర్పంచులు కానీ సర్పంచుల దగ్గర ఎక్కడ ఒక్క రూపాయి కనీసం శానిటేషన్ బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, అంత దుస్థితికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ గ్రామాల్లో తెచ్చింది కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. ఈ పరిస్థితులన్నీ గమనించి ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే గ్రామాల్లో సర్పంచుల్ని బలోపేతం చేయాలా, సర్పంచుల ద్వారా ప్రజలకు అన్ని విధాల మేలు చేరాలా, రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ పొలాలకు పోయే గ్రావెల్ రోడ్లు కానీ సాగునీరుకి సంబంధించిన కాలువలు కానీ పంట కాలువలు, తాగునీరుకి సంబంధించిన కుళాయిలు కానీ అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ అన్ని విధాల ఒకటి కాదు. ఈరోజు మనం గ్రామసభ జరుపుకొని గ్రామసభల్లో ఆయా గ్రామాలకు సంబంధించి ఏం పెండింగ్ ఉన్నాయి, రోడ్లు డ్రైన్లు అన్నిటికి సంబంధించి కూడా ఒక రిప్రజెంటేషన్లో కన్సర్న్డ్ ప్రజాప్రతినిధులకు ఇచ్చి తద్వారా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో గ్రామాల్లో అన్ని విధాల ఎటువంటి సమస్య లేకుండా చేయడమే ఉద్దేశంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టింది. ఈ గ్రామ సభలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇచ్చేసిన పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సభల్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ స్థానికంగా ఎండిఓ గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, అన్ని రిప్రజెంటేషన్ రూపులు రాసి ఉన్నారు, పెద్దల ప్రభాకర్ రెడ్డి కూడా ఇస్తారు, వారి ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి పంపించి ఈ గ్రామమే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా సభలు జరుగుతున్నాయి. దీనికి సందర్భంగా ఈరోజు కాకుపల్లిలో ఉన్న గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ సభను సద్వినియోగం చేసుకోవాలని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో కూడా గ్రామ సభలు ఎట్ ఎ టైం జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈరోజు మేము ఇక్కడ కాకుపల్లిలో కూడా పాల్గొంటున్నాం. శాసనసభ్యులు అత్యవసర పనుల మీద లేనందుకు రాలేకపోయినారు. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి స్థానిక సర్పంచి సుభాషిణి గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా తయారు చేసినారు. రోడ్లు ఎంత కావాలా, డ్రైన్లు ఎంత కావాలా, పంట కాలువలు ఎంత కావాలా, సాగునీరుకి సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి, త్రాగునీరుకి సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ఇచ్చినారు. అన్నీ కూడా పెద్దలకు ఇస్తాం. ఈ గ్రామ సభను మీరందరూ కూడా దిగ్విజయం చేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. గ్రామంలో గ్రామ సభకు అతిథిగా ఇచ్చేసిన పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, కాకుపల్లి గ్రామ సర్పంచ్ సుభాషిణి గారికి, ఎండిఓ గారికి, మిగతా కాకుపల్లి గ్రామ పెద్దలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చొరవ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామాల్లో ఎక్కడ గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్న ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా
ఆయా గ్రామాల్లో ఏమేమి పనులు బ్యాలెన్స్ ఉన్నాయి, ఒక పని కాకుండా అన్నీ కూడా అదే సిమెంట్ రోడ్డు అయినా డ్రైన్ అయినా తార్ రోడ్డు అయినా పొలాల్లోకి పోయే డొంక రోడ్డు అయినా సాగునీరుకి సంబంధించి కాలువలైనా త్రాగునీరుకి సంబంధించి కుళాయిలైనా కరెంటు సమస్యలైనా ఏమైనా అన్నీ మీరు ఈ గ్రామ సభల ద్వారా ప్రజల నుండి తెలుసుకుని అవన్నీ కూడా మీరు ఒక రిప్రజెంటేషన్లు తీసుకుని ప్రభుత్వానికి పంపిస్తే భవిష్యత్తులో ఆయా గ్రామాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఒక చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామ సభను జరుపుకుంటున్నారు. గతంలో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామాల్లో ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. పేరుకి సచివాలయాలు ఆర్బీకేలు అల్తర్ సెంటర్లు కట్టారు, కానీ వాటిలో ఎక్కడా స్టాఫ్ ఉన్న పరిస్థితి లేదు. ఊరికే బిల్డింగ్లు కట్టి వదిలేసి మిగతా అన్నీ కూడా టెంకాయలు కొట్టి శంకుస్థాపనకు పరిమిత తెప్పితే ఎక్కడా ఏ పని పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఒక్క రూపాయి సర్పంచులుగా ప్రజలు ఎన్నుకుంటే ఆ సర్పంచులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఏ సర్పంచ్ దగ్గర కూడా ఏ పంచాయతీ దగ్గర కూడా ఒక్క రూపాయి లేదు. ప్రతి పంచాయతీలో కూడా మినిమం శానిటేషన్కి బ్లీచింగ్ పౌడర్కి ప్రభుత్వం డబ్బు లేకపోతే ప్రజల నుంచి ఒత్తిడి తట్టుకోలేక ఆయా గ్రామాల సర్పంచులు ఎంతమంది డబ్బులు పెట్టారో మాకు ప్రత్యక్షంగా తెలుసు. ఇవన్నీ గతంలో ప్రతిపక్షంలో ఉండగానే గుర్తించిన అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఏదో పబ్లిక్ ఏదో మీటింగుల్లో చెప్పడమో ఏదో వీడియో కాన్ఫరెన్స్లో టెలికాన్ఫరెన్స్లో చెప్పే విధంగా కాకుండా ప్రత్యక్షంగా ఆయా గ్రామాల్లో మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ అందరు కూడా పాల్గొని తెలుసుకుని అవన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి అవి తొడితగతిన పూర్తి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలను అందరూ కూడా జరుపుకుంటున్నాం. ఈ గ్రామ సభలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కాకుపల్లి గ్రామంలో ప్రత్యేకంగా స్థానిక పెద్దలు అడిగిన వెంటనే ఒక వాటర్ ప్లాంట్ని శాంక్షన్ చేసిన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ గ్రామ సభని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో అన్ని పనులు పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక వేసుకొని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుందని మీకు అందరి ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంది. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.